ఆసియా కప్ 2023లో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. నేపాల్తో సోమవారం జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా నెగ్గింది. ఈ విజయంతో రోహిత్ సేనా డైరెక్ట్గా సూపర్ 4కి అర్హత సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్లు చిచ్చర పురుగుల్లాగా చెలరేగారు. ముందుగా ఓపెనర్ రోహిత్ శర్మ 59 బంతుల్లోని ఏకంగా 74 పరుగులు కొట్టాడు. అంతేకాదు 6 ఫోర్లు 5 సిక్స్లు కూడా ఈ 74 ఇన్నింగ్స్లో ఉన్నాయి. శుభ్మాన్ గిల్ ఫామ్లో లేడు తంటాలు పడుతున్న శుభ్మాన్ గిల్ కూడా పసికొన మీద ఒక ఆట ఆడేసుకున్నాడు. 62 బంతుల్లోని 67 పరుగులు చేసి చివరి దాకా ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు. అయితే శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్లో ఈ 67 పరుగుల్లో గాను 8 ఫోర్లతో పాటు 1 సిక్స్ కూడా ఉంది. అయితే చివరి మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీలతో అజయంగా నాట్అవుట్గా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ టీమిండియా అభిమానులకి అంత ఆనందం అయితే లేదనే చెప్పుకోవాలి. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పిచ్ కండిషన్స్ బట్టి వర్షం వచ్చినా తొందరగా నేపాల్ని ఆల్అవుట్ చేయాలని భారీగా స్కెచ్ వేసుకుని ఓవర్ కాన్ఫిడెంట్తో బౌలింగ్ చేసినట్లు కనబడింది. ఒక్క బౌలర్కు మాత్రమే కాదు ఫీల్డర్స్ కూడా. సెకండ్ ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ డ్రాప్స్, థర్డ్ ఓవర్లో బెస్ట్ ఫీల్డర్గా విరాట్ కోహ్లీ ఉన్న క్యాచ్ డ్రాప్ చేశాడు. ఫోర్త్ ఓవర్లో సింపుల్ క్యాచ్ చేతిలోకి వస్తే అది డ్రాప్ చేసేవాడు ఇషాన్ కిషన్. నిజం చెప్పాలంటే ఈ టీంతోనే వరల్డ్ కప్ మనం ఆడబోయేది అనే కలవరం ప్రతి క్రికెట్ అభిమానికి ఉండే ఉంటుంది. క్యాచ్లు వచ్చే చోట ఫీల్డర్స్ లేరు, ఫీల్డింగ్ సెటప్ చేట బౌలింగ్ లేదు. ఏదో షార్ట్ పిచ్ బాల్స్ వేసేద్దాం, ఆల్అవుట్ చేసేద్దాం తప్పితే లైన్ అయినంత బాల్లు చాలు. వీళ్ళ న్యూ ఎంట్రీస్, కొత్తగా వచ్చిన టీమ్స్, అవకాశం కోసం ఎదురు చూద్దామనే ఆలోచన లేకుండా వీళ్ళ చేత కూడా 230 రన్స్ కొట్టించి ఆల్మోస్ట్ 50 ఓవర్ల బ్యాటింగ్ దక్క చేయించారు. ఇక మ్యాచ్లో ఫీల్డింగ్ మిస్లు అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువనే చెప్పుకోవాలి. ఇదే టీంని పాకిస్తాన్ మీద కేవలం 23.4 ఓవర్లోనే ఆల్అవుట్ చేశారు. పాకిస్తాన్ కేవలం 24 ఓవర్లోపే 104 పరుగులకి అలౌట్ చేసింది. బట్ మన వాళ్ళు చెత్త ఫీల్డింగ్ వల్ల మరియు క్యాచ్ డ్రాప్ల వల్ల షార్ట్ పిచ్ బాల్స్ వల్ల ఏకంగా 48.2 ఓవర్లు ఆడించి 230 రన్స్ కొట్టించారు. ఇవే డ్రాపులు పాకిస్తాన్ మీద చేసి ఉంటే ఇదే ఫీల్డింగ్ వరల్డ్ కప్లో రిపీట్ చేస్తే ఏంటో పరిస్థితి అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ స్థాయికి మించి ప్రదర్శన చేసిందని చెప్పాలి. పెద్ద టీంతో క్రికెట్ ఆడుతున్నాం అనే బెదురు లేకుండా ఎక్కడా కూడా బ్యాట్ దులిపిస్తూ సిక్స్లు ఫోర్లతో చెలరేగాడారు. ఫస్ట్ పవర్ ప్లేలోనే 3 డ్రాప్స్ వల్ల ఏకంగా 65 పరుగులు చేశారు. ఇంకో 2 బంతుల్లో పవర్ ప్లే అయిపోతుంది అనగా బోర్టల్ షార్దుల్ని అవుట్ చేశాడు. ఆ వికెట్ పడకపోతే నేపాల్ ఇంకా రెచ్చిపోయేది అంటే తక్కువే కాదు. ఎందుకంటే అప్పటిదాకా బ్రోటల్ ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది. కొత్తగా వచ్చిన టీము ప్లేయర్స్ అయినప్పటికీ 25 బంతుల్లోనే 38 పరుగులతో అటాకింగ్ బ్యాటింగ్తో బ్రోటల్ ఇన్నింగ్ చూపించాడు. ద ఏ మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ షార్దుల్ ఠాకూర్ ఆ బ్రేక్ ఇవ్వకపోతే మనం ఇంకా స్ట్రగుల్ అయ్యేవాళ్ళమే అని చెప్పుకోవాలి. రెగ్యులర్గా రైన్ పడతాం బ్రేక్స్ వల్ల నేపాల్ బ్యాట్స్మెన్స్ ప్లాన్ చేసుకోవడానికి మ్యాక్సిమం కుదిరింది. ఆ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, భారీ స్కోర్లు చేయడం చేయగలిగింది. అయితే ఎక్కడ కూడా పట్టుదల వదలకుండా పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. మరొక ఓపెనర్ ఆసిఫ్ కూడా 97 బంతుల్లో 58 పరుగులు చేసి నేపాల్కి బ్యాక్ బోన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరిలో సంపాల్ 56 బంతుల్లోనే 48 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అయితే చివరిలో భారీ షాట్స్కి ప్రయత్నించి వికెట్లు చేజార్చుకుంది తప్ప నేపాల్ ఎక్కడా కూడా తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు. అయితే మిడిల్ ఓవర్స్లో జడేజా బ్రేక్ వేస్తూ వికెట్స్ తీస్తూ నేపాల్ను కొంతవరకు స్ట్రగుల్ చేసినప్పటికీ చాలా జాగ్రత్తగానే బ్యాటింగ్ చేశారు. అలాగే సిరాజ్ కూడా చివరిలో 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఓవరాల్గా జడేజా 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా సిరాజ్ 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. 231 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఇన్నింగ్స్కి వర్షం అంతరాయం కలిగించింది. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 2.1 ఓవర్లో 17 పరుగులు మాత్రమే చేసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ గంట పాటు నిలిచిపోయింది. వర్షం తగ్గడంతో మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించి భారత లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ప్రకారం 145గా పెంచారు. అయితే మ్యాచ్ పునఃప్రారంభమయ్యేసరికి భారత ఓపెనర్లు శుభ్మాన్ గిల్ రోహిత్ శర్మ ధాటిగా ఆడారు. ఓవర్కో బౌండరీ కొడుతూ T20 ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేశారు. గిల్ సైతం సిక్సర్తో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు ధాటికి టీమిండియా 9 ఓవర్లోనే 61 పరుగులు చేసింది. లమిచెన్ వేసిన 11 ఓవర్లో 4-6 బాధిన రోహిత్ ఆ మరుసటి ఓవర్లోనే 6 కొట్టాడు. ఇదే జోరులో మరో బౌండరీతో బాధిన రోహిత్ 39 బంతులను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వెంటనే శుభ్మాన్ గిల్ కూడా అదేవిధంగా తరహాలో షార్ట్స్ కొడుతూ 46 బంతులను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తూ టీమిండియా మ్యాచ్ను ముగించింది. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.